అనేక మంది రాజకీయాల్లోకి వస్తుంటారు పోతుంటారు వందలాది వేలాది మంది ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు తర్వాత కనుమరుగు అవుతారు కొద్ది మంది మాత్రమే చరిత్ర సృష్టిస్తారు అటువంటి చరిత్ర సృష్టించిన మహానుభావుడు పేదలందరూ ఆరాధ్యవించే వంగవీటి మోహన్ రంగా గారు కేవలం 41 ఏళ్ల సంవత్సరంలో 41 ఏళ్ల వయసులోనే ఆయన్ని హతమార్చడం జరిగింది ఒక దారుణమైనటువంటి హింసాత్మకమైనటువంటి ఘటన మనం దేశంలో ప్రధానమంత్రుల్ని హతమార్చడం ఆ స్థాయిలో వాళ్ళని చూసాం ఒక్క ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయకుడిని చూసి ఎందుకంత భయపడ్డారో చూస్తే మరి ఆయన ఏ స్థాయికి ఎదుగుతాడని చెప్పి భయపడో ఖచ్చితంగా అర్థమవుతుంది 41 ఏళ్ల వయసులో చరిత్ర సృష్టించడం బహుశా ఆయన ఎమ్మెల్యేగా కూడా ఎక్కువ కాలం పనిచేయాల 5 ఏళ్ళు కూడా పూర్తిగా పనిచేయాల 3 ఏళ్ళు మాత్రమే ఇక్కడ అనేక మంది 3 సార్లు 30 సార్లు అయిన వాళ్ళు ఉన్నారు కానీ ఎవరో గుర్తు పెట్టుకోవట్లా సో దాన్ని బట్టి ఏ స్థాయిలో ఆయన్ని ప్రజలు అభిమానించారు ఇక్కడి నుంచి ఇతర వక్తలు చెప్పినట్టుగా ఆయన్ని ఒక సామాజిక వర్గ నాయకుడిగా చూడలా ఒక్క కాపు నాయకుడిగా చూడలా అదే మరి ప్రత్యర్థులకు భయం ఒక్కసారి వీరు అధికారానికి ఎదిగితే ఇక దిగరు అన్నటువంటి ఒక భయం ఉన్నది సో కాబట్టి ఒక సామాజిక వర్గాన్ని మన నేను చూస్తున్నా మేము కర్ణాటకలో అధికారంలో ఉన్నాం మేము గుజరాత్లో అధికారంలో ఉన్నాం అనేక ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా బలమైన సామాజిక వర్గం అధికారంలోకి రావటం సర్వసాధారణంగా జరిగే అంశం అనేక రాష్ట్రాల్లో కానీ ఈ రాష్ట్రంలో రాజకీయాలు విరుద్ధంగా ఉన్నాయి ఈరోజు సభ గురించి కూడా టీవీలో చూస్తుంటే ఎందుకో మరి ఇది ఏ పార్టీకి మా పార్టీకి సంబంధించిన సభ కాదు మా పార్టీ వ్యక్తి కాదు అయినా ఏ మీరే కాదు బీసీ వర్గం ఎవరు పిలిచినా ఏ సామాజిక వర్గం పిలిచినా ప్రజాప్రతినిధిగా వెళ్ళి వారికి జరిగిన అన్యాయం గురించి వారికి జరగవలసిన సామాజిక న్యాయం గురించి నేను ప్రతి వేదికపైకి వెళ్ళి మాట్లాడతాను సో కానీ కొంతమందికి అధికారం మన చేతుల్లోనే ఉండాలి వీళ్ళెక్కడ అధికారంలోకి వచ్చేస్తారో బాబో అన్నటువంటి ఒక భయం కనిపిస్తోంది మీరు తప్పుగా అనుకోవద్దు ఒక సినిమా ఉదాహరణ చెప్తా మీకు నచ్చే చిరంజీవి గారి సినిమానే స్టాలిన్ సినిమా చూశారుగా సూపర్ హిట్ ఆ సినిమాలో ముఖ్యమంత్రి బహుశా హోం శాఖ మంత్రి ప్రకాష్ రాజ్ గారు ఒక ఒక అద్భుతమైన సన్నివేశంలో నాకు కూడా సినిమాలు అంటే చాలా అభిమానం చాలా ఆకర్షణ సో దానిలో ప్రకాష్ రాజ్ గారు చెప్తాడు ఎవరిని వచ్చినా నేను ఇక్కడ గిరిగీసి ఆ గీతలో నించోబెడతా ఇదే నా రాజకీయం అని దురదృష్టవశాత్తు మీ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నాయకులను కూడా గిరిగీసి నిల్చోబెట్టారు ఇది కొంచెంగా బాధించే అంశమే కానీ వాస్తవం లేకపోతే ఒకరి అనుమతి ఎందుకండి ఒక సామాజిక వర్గ వారి వర్ధంతి గురించి వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి పురస్కరించుకొని అందరం సమీకృతమై
బడుగు బలహీన వర్గాలకు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగాలని మాట్లాడటానికి ఎందుకు ఇబ్బంది చెప్పే కదా గిరిగీసి ఆ గీతలో ఉంటేనే నీకు రాజకీయ భవిష్యత్తు సో దీని నుంచి ఆ గీత నుంచి బయటికి వస్తేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుంది నో పైపెచ్చు నాయకులకు ఉద్యోగ వాళ్ళ పదవులు పోతాయన్న భయం ఇతరులకి అసలు సభకే వెళ్ళొద్దు మీరు సభకు వెళ్తేనే మీపై కేసులు పెడతామని భయపెడతామని ఈ వ్యవస్థ నుంచి బయటికి రావాలి సో మీరందరూ చెప్పాలి ప్రతి ఒక్కరికి చూడండి అనేక మందికి కాపు సామాజిక వర్గ నాయకులకు పదవులు దక్కుతున్నాయి దక్కట్లేదని నేను చెప్పను ఎమ్మెల్యేలు అవుతున్నారు మంత్రులు అవుతున్నారు వివిధ ఇతర పోస్టుల్లోకి వస్తున్నారు కానీ ఉత్పత్తి అలంకార ప్రాయ పదవులు తప్పితే అధికారం లేదు చేతిలో సో సామాజిక న్యాయం కోసం అందరం కలిసి పోరాడితే ఖచ్చితంగా చూడండి ఇక్కడికి రావద్దంటే భయపడాల్సిన పనిలే ఎవరూ మనల్ని శాసించలేరు పదవుల కోసం చూసే నాయకులకు చెప్పండి మీకు పదవులే కావాలి సమాజ దృక్పథం సమాజానికి న్యాయం మనకు రావాల్సినటువంటి అధికార వికేంద్రీకరణ జరగకపోతే మీరు ఎందుకు అక్కడ ఉండే ఉపయోగం ఏమిటి వీళ్ళకి ఇంత శాతం పదవులు ఇవ్వాలి ఆ కోటాలో మీకు పదవులు లభిస్తున్నాయి తప్పితే పెద్ద పెద్ద మంత్రులకు కూడా నోరు విప్పే అధికారం లేదు సో ముందుగా ఈ భయాన్ని నాయకులు వీడండి మంత్రులు వీడండి ఎమ్మెల్యేలు వీడండి ఏ సామాజిక వర్గానికి కాపలా కాయవలసిన అవసరం మనకు లేదు అన్నటువంటి ఒక స్ఫూర్తితో ముందుకొస్తే నేను చెప్తున్నా నేను ఏ బడుగు బలహీన వర్గానికైనా సామాజికంగా అన్యాయానికి గురైనటువంటి మీ కాపు కులస్తులకైనా ప్రతి ఒక్కరి తరఫున నించోని సామాజిక న్యాయం కోసం మేము మాట్లాడతాం పోరాడతాం మీరు కూడా మీ నాయకులపై ఒత్తిడి తీసుకొచ్చి వారు వాస్తవాలు గ్రహించేలా చేయాలి ఇంకొక ఉదాహరణ చెప్తా ఇక్కడ పెద్ద సంఖ్యలో తూర్పు కాపులు కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉంటారు వారికి ఇక్కడ ఒక సమస్య వస్తే విశాఖపట్నంలో ఒక సందర్భంలో నన్ను కలవటం జరిగింది నన్ను కలిసి సార్ మాకు సర్టిఫికేట్లు ఇవ్వటం లేదు బీసీడి మాకు ఉంది మాకు సర్టిఫికేట్లు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని ప్రస్తావించారు నిజం చెప్పాలంటే నన్ను వాళ్ళు సహాయం కూడా అడగల ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు ఇది అయ్యేది లేదు అని నేనే వాళ్ళకి సమస్య చెప్పగానే వెంటనే కాగితం మీద నాకు రాసి ఇవ్వండి సమస్య అని పేపర్ ఇచ్చి నేను పెన్నిచ్చి రాయిచ్చా మరుసటి రోజు నేను విశాఖపట్నం వచ్చా ఢిల్లీ నుంచి రాగానే కలెక్టర్ గారికి ఫోన్ చేసి సమయం అడిగా వారు నెక్స్ట్ ఉదయం సమయం ఇచ్చారు ఇవ్వగానే తూర్పు కాపు నాయకులందరినీ పిలిచి రేపు పొద్దున 11 గంటలకు రాండి కలెక్టర్ గారి దగ్గర కల్పిస్తాను విషయం చెప్తాను వాళ్ళు ఏదో పిలిచారు కదా ఎంపీ గారు ఒక ప్రయత్నం చేద్దాం లేని పాపం వచ్చారు కలెక్టర్ గారికి చెప్పా ఇది సమస్యని అది మనం బహుశా తీర్చలేమండి ఇబ్బందికర సమస్య అన్నారు కాదు కలెక్టర్ గారు మీకు వాస్తవం ఎవరు సరిగ్గా చెప్పినట్లు లేరు ఇది వారి హక్కు విశాఖపట్నంలో ఉండే ప్రతి ఒక్కడి హక్కు నేను కాయ లెటర్ పట్టుకెళ్ళా హక్కు ఈ హక్కుని ఉల్లంఘించినట్లయితే నేను నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ దగ్గర ఈ సమస్య తీసుకువెళ్ళి అందరు అధికారుల్ని మరి నించోబెట్టి సమస్య పరిష్కారం చేస్తాను దయచేసి
ఆయన పాజిటివ్ వ్యక్తి జిల్లా కలెక్టర్ విశాఖపట్నం జిల్లాకి పాజిటివ్ వ్యక్తి నాకు ఇది పూర్తిగా దయచేసి తెలుసుకోండి కొద్ది రోజులు మీరు సమయం తీసుకొని పరిష్కరించండి పరిష్కరించకపోతే నేను దీన్ని ఎక్కడ ప్రస్తావిస్తాలో పరిష్కరించేలా చేస్తాను అంటే 15 రోజుల్లో ఆదేశాలు జారీ చేసి లిఖితపూర్వకంగా ఎంపీ జీవీఎల్ గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ చర్య తీసుకుంటున్నాం అధికారులు ఎవరైనా మైగ్రేషన్ సర్టిఫికేట్ తూర్పు కాపుల నుంచి అడిగితే అది ఉల్లంఘన అవుతుంది బాధ్యులు అవుతారు చర్యలకు అని ఒక రకంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది సో కాబట్టి ప్రతి సామాజిక వర్గ సమస్య గురించి ఎవరో పట్టించుకోకపోతే రాజకీయ నాయకులకు పట్టదు ఏ కమ్యూనిటీ వారికైనా ఏదో ఒక రకంగా ఎన్నికల్లో గట్టేద్దాం నేను ఫలానా మాది ఫలానా కులం మా ఇన్ని ఓట్లు ఉన్నాయి అని చెప్పి కోటాలో పోస్టులు తెచ్చుకోవటం తప్పితే మన సామాజిక వర్గానికి మనమేం చేశాం అని ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది మీ సామాజిక వర్గ కాపు సామాజిక వర్గ మంత్రులు ఉన్నారు ఓ వెనక నుంచి ఆదేశాలు రాగానే వచ్చి పడిపోతుంటారు చూస్తున్నారు కదా వెనక నుంచి మరి అదేం బటన్ నొక్కుతారో బటన్ నొక్కగానే ఇక్కడ ఒకరు అక్కడ ఒకరు అక్కడ ఒకరు ఒకరిపై ఒకరు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టేసి నాయకుల దగ్గర మెప్పు పొందాలి అన్నటువంటి తపన తప్ప ఆ గిరిగీసిన గీతలో నుంచి ఒక్కసారి బయటికి వచ్చి ఆలోచించండి రాజకీయం ఏంటో అర్థమవుతుంది అని చెప్పి ఇటువంటి సమావేశం నిర్వహించినటువంటి మీ అందరికీ మరొకసారి మరి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతుందని ఇటువంటి సమావేశాలు ఆయన పుట్టినరోజు అలాగే ఆయన వర్ధంతిని ప్రతి సంవత్సరం జరుపుకుంటూ సామాజిక వర్గంలో ఒక చైతన్యాన్ని తేవాలని ఇంకొక విషయం చెప్తా నాకు ఎటువంటి బెదురు లేదు ఉంటే మా నాయకులు ఉండాలి వైఎస్ఆర్ గారు చాలా గౌరవవంతులు గౌరవిస్తాను ఆయన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా అలాగే ఎన్టీఆర్ గారిని గౌరవిస్తాం కానీ వీళ్ళ మధ్య ఉంటే మా నాయకుడి విగ్రహాలు ఉండాలి లేదా మీ నాయకుడి విగ్రహాలు ఉండాలి ఏ వంగమీటి మోహన్ రంగా గారి పేరుతో జిల్లా పెట్టమని అడిగితే ఏ వైఎస్ఆర్ గారి పేరుతో కడప జిల్లా పెట్టుకున్నారు ఎన్టీఆర్ గారి పేరుతో మరో జిల్లా పెట్టారు సో వారి నివాసమైనటువంటి ప్రాంతం మచిలీపట్నం జిల్లాలో వస్తుంది కనుక కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టమంటే మీ నాయకులు ఎంతమంది ముందుకొచ్చి వారు వయసు వినిపించారు ఏ అది చిరస్థాయిగా నిలిచిపోవటానికి ఒక అవకాశం కదా కాదు ఉంటే మేముండాలి అధికారంలో లేదా మీరుండాలి మా నాయకుడిని మేము మెచ్చుకుంటాం మీ నాయకుడిని మీరు పెంచుకోండి కానీ ఇతరులు ఎవరు కూడా ప్రజాక్షేత్రంలో చిరస్థాయిగా నిలవకూడదు అన్నటువంటి ఒక కుట్రపూరిత ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్నదని అందరూ గమనించాలి దీన్ని వ్యతిరేకిస్తూ మన హక్కుని కాపాడుకునే విధంగా పనిచేయాలని మీ అందరికీ మనవి చేస్తూ ఈ సమావేశానికి నన్ను మీ సోదరుడిగా పిలిచి ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్. వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఆర్కే బీచ్ బీచ్ రోడ్లో పెట్టాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానిక అధికారుల్ని డిమాండ్ చేస్తూ ఇక్కడ కాపు నాడుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ దీన్ని ఒక తీర్మానంగా భావించి చేతులపైకి ఎత్తాలని సూచిస్తున్నాను సో ఈ ప్రపోజల్ని ఈ ప్రతిపాదనని
కాపునాడు ద్వారా మీరు సబ్మిట్ చేయండి, నన్ను ఉద్దేశించి ఒక లేఖ ఇవ్వండి. నేను నా తరఫున కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇక్కడ వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ధన్యవాదాలు, నమస్కారం.